गुड आफ्टरनून क्लास मनम एंटरप्रेन्योरशिप व्यवस्थापकतलो मूडव अध्याय चिवरी अंकानी नेर्चुकुंदाम प्रोजेक्ट योक्का मदिंपु पद्धतुलु गत तरगतुलो मनम प्रोजेक्ट अनगानेमी प्रोजेक्ट योक्का लक्षणालु ప్రాజెక్ట్ తయారు చేసేటప్పుడు పాటించవలసిన నియమ నిబంధనలు ప్రాజెక్ట్ తయారీ కోసం ఒక నమూనాను అదేవిధంగా ప్రాజెక్ట్ తయారు చేసి సమర్పించినప్పుడు ఆసక్తి కలిగిన పార్టీలు వాటిని ఏ రకంగా మూల్యాంకనం చేపడతారు వంటి అంశాలను తెలుసుకొని ఉన్నాం మనం ఈ తరగతిలో ప్రాజెక్ట్ యొక్క మదింపు పద్ధతులను గురించి తెలుసుకుందాం ప్రాజెక్టును సక్రమంగా తయారు చేసినప్పుడు దాదాపుగా సగం పని పూర్తయినట్టే ఒక సక్రమమైన ప్రాజెక్ట్ తయారీ విధానం అయితే అన్నట్టుగా ఒక నానుడి ఉంది ప్రాజెక్ట్ యొక్క జయము అపజయము రెండు కూడా చాలా అంశాలపైన ఆధారపడి ఉంటాయి వాటిలో మనం చూస్తే ఉత్పత్తి అభిలషణీయమైన ఉత్పత్తి కావచ్చు ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు సంస్థ సామర్థ్యం దానికి ఉన్న మార్కెట్ నెట్వర్క్ సిబ్బంది యొక్క నైపుణ్యము నిర్వాహకుల యొక్క సామర్థ్యము విత్తము పరిశోధన అభివృద్ధి వంటి చాలా అంశాలను మనం గమనిస్తే ప్రాజెక్ట్ లో ఇమిడి ఉండడం చూడవచ్చు అయితే ఇవన్నీ ఒక ఎత్తైనప్పుడు ప్రాజెక్టుకు వచ్చే లాభదాయకత మరొక ఎత్తు అవుతుంది అంటే ఇక్కడ సంస్థ యొక్క ఉత్పత్తి సాంకేతిక నైపుణ్యాలు నిర్వహణ నైపుణ్యాలు సంస్థ యొక్క మార్కెట్ పరిశోధన ఇవన్నీ ఒక రకమైన కిందికి వస్తే సంస్థకు వచ్చే లాభదాయకత ప్రాజెక్టును మూల్యాంకనం చేయడంలో కానీ మదింపు చేయడంలో కానీ చాలా ప్రాధాన్యత వహిస్తుంది అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రాజెక్టును మదింపు చేస్తున్నప్పుడు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మదింపు చేపట్టడం జరుగుతుంది అట్లా చేస్తున్నప్పుడు వాటిలో సంస్థ యొక్క లాభదాయకత మాత్రమే చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది ఏ ప్రాజెక్టును చేపడితే లాభదాయకంగా ఉంటుందో ఏ ప్రాజెక్టును చేపట్టినప్పుడు దాని నుండి వచ్చే ప్రయోజనం గరిష్టంగా ఉంటుందో ఆ ప్రాజెక్టును ఎవరైనా సరే త్వరగా విత్తం సమకూర్చడానికి కానీ ఆమోదించడానికి కానీ మరే రకంగానైనా సరే దాన్ని ఆమోదించడానికి ఇష్టపడతారు అంటే అది ప్రభుత్వానికి సమర్పిస్తున్నప్పుడు లైసెన్సింగ్ విధానం కోసం కానీ లేదా రాయితీలను పొందేందుకు ప్రభుత్వం నుండి పన్ను రాయితీలను పొందేందుకు కానీ లేదా రుణ సౌకర్యాలను పొందేందుకు కానీ బ్యాంకుల నుండి విత్త సంస్థల నుండి ఈ రకమైన రుణ సదుపాయాలు పొందేటప్పుడు కానీ మనం గమనిస్తే వాటన్నింటికీ కూడా ప్రాజెక్టు ఎంత మేరకు నిర్ణయించిన పనుల్లో సఫలతను సాధిస్తుంది అనేది ఇక్కడ ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది సాధారణంగా ఒకటి ఒక ప్రాజెక్ట్ సఫలమైంది అని చెప్పడానికి ఏది ఆధారం దాని యొక్క లాభదాయకత కాబట్టి దాని యొక్క లాభదాయకతను తీసుకొని అది సమర్థవంతమైనదా కాదా అనుకున్న ఆశించిన ఆ లాభాన్ని సంపాదిస్తుందా లేదా అనేది తెలుసుకోవడం జరుగుతుంది అందుకోసం ప్రాజెక్టు మూల్యాంకనం చేపడతాయని ఆసక్తి కలిగిన పార్టీలు మనం తెలుసుకొని ఉన్నాం అటువంటి మూల్యాంకన విధానంలో మనం గమనిస్తే సాంకేతికపరమైన అంశాల పట్ల మూల్యాంకన ఉత్పత్తి పట్ల మూల్యాంకన అదేవిధంగా నిర్వాహకపరమైన మూల్యాంకన రిస్క్ ఏ రకంగా ఉంది వంటి వాటిలో మూల్యాంకనం ప్రతి విషయంలోనూ మూల్యాంకనం సిబ్బంది పైన మూల్యాంకనం సమర్థత పైన మూల్యాంకనం అన్ని రకాలుగా మూల్యాంకనాన్ని ఇవి చేపడతాయి ఆసక్తి కలిగిన పార్టీలు
మరి ఇటువంటి ప్రాజెక్ట్ యొక్క మూల్యాంకనాన్ని చేపట్టేందుకు గాను ముఖ్యంగా మదింపును చేపడుతున్నప్పుడు చూసే అంశం ఏది అంటే అది లాభదాయకత, సంస్థ యొక్క లాభదాయకత. సంస్థకు ఎంత మేరకు లాభం సంపాదించే సామర్థ్యం ఉంది అనుకునే దానిపైనే ఆధారపడి ఈ ప్రాజెక్టును ఎంపిక చేయడమా మానడమా అనే సంగతి తెలుస్తుంది. ప్రధానంగా మనం చూసినట్లయితే సంస్థ యొక్క అభివృద్ధిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటే లాభదాయకత చూస్తే అది తాత్కాలికమే, కానీ లాభదాయకత లేకుంటే సంస్థకు మనుగడ కూడా లేదు. కనీస లాభాన్ని ఆర్జించలేని సంస్థ భవిష్యత్తులో ఎక్కువ కాలం మనుగడను సాగించలేదు. కాబట్టి లాభదాయకతను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందే. కానీ లాభదాయకత కంటే కూడా ప్రధానంగా సంస్థ దీర్ఘకాలం ఏ రకంగా పనిచేస్తుంది, దీర్ఘకాలికంగా ఎలా నిలబడగలుగుతుంది, మార్కెట్లో పోటీని ఎదుర్కొని ఏ రకంగా నిలబడగలుగుతుంది అనే దాని మీదనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించడం జరుగుతుందన్నమాట. ఈ రకంగా ప్రాజెక్టును కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని దాని యొక్క మదింపును చేపట్టడం జరుగుతుంది. సాధ్య అసాధ్యాలను నిర్ణయించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా సంస్థకున్న నగదు ప్రవాహాలు అయితేనేమి, ప్రాజెక్టు యొక్క కాలపరిమితి అయితేనేమి, తర్వాత ప్రాజెక్టు యొక్క ప్రస్తుతం ఉన్న విలువ, తర్వాత ప్రాజెక్టుకు ప్రారంభించడానికి ముగించడానికి పట్టే కాలము, ఈ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ప్రాజెక్టుకు పట్టే కాలం ఒకటి, ప్రాజెక్టు యొక్క విలువ ఒకటి, తర్వాత ప్రాజెక్టు నుండి సంస్థకు వస్తున్నటువంటి నగదు ప్రవాహాలు ఏవైతే ఉన్నాయో అవి, అంటే సంస్థలోనికి వచ్చే నగదు, బయటకు వెళ్ళే నగదు, ఇందులో లోనికి వచ్చే నగదుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. క్యాష్ ఇన్ ఫ్లోస్ అంటాం, అంటే సంస్థలోకి వచ్చే రాబడి అని మనం ఒక మాటలో చెప్పొచ్చు. ఇవి ప్రాజెక్టు తాలూకు అంశాలు, మదింపు చేపట్టేటప్పుడు పరిగణలోకి తీసుకునే అంశాలు. కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఈ ప్రాజెక్టును మదింపు చేయడం జరుగుతుంది. ప్రాజెక్టు నివేదిక నమూనా, ఇది మనం గత తరగతుల్లో నేర్చుకున్నది. ఇక్కడ మనం ప్రాజెక్టు మూల్యాంకనం మొన్న మంగళవారం తరగతిలో మనం తెలుసుకొని ఉన్నాం. ప్రాజెక్టు మూల్యాంకనంలో చేపట్టే అంశాలలో ముఖ్యంగా సాంకేతికపరమైన అంశాలు, విత్త సంబంధమైన అంశాలు మరియు ఆర్థిక సంబంధమైన అంశాలు, నిర్వాహక అంశాలు, మార్కెట్ అంశాలు, రిస్క్, నష్ట భయం వంటి అంశాలను మనం చూసి ఉన్నాం. ఇందులో మనం తదుపరి ఈరోజు తెలుసుకోబోతున్న అంశం తాలూకు నల్లబల్ల సమాచారం ఇక్కడ ఉంది, గమనించండి. ప్రాజెక్టు మదింపు పద్ధతులు, ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఇదే. ప్రాజెక్టు మదింపుకు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా అంశాలపైన ప్రాజెక్టు జయాపజయాలు ఆధారపడినప్పటికీ అవేమనుకున్నాం మనం, అభిలషణీయమైన ఉత్పత్తి అయితేనేమి, మరియు మార్కెట్ యొక్క సమాచారాన్ని పొందే విధానం, నైపుణ్యం గల సిబ్బంది వివరాలు, నిర్వహణ సామర్థ్యము, విత్త సహాయము మరియు అభిలషణీయమైన ఉత్పత్తి సామర్థ్యము, పరిశోధన అభివృద్ధి, ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ప్రాజెక్టు యొక్క జయాన్ని అపజయాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఇందులో మనం గమనిస్తే ప్రధానంగా ఈ అన్ని అంశాలతో పాటు లాభాన్ని ఒక మాట అనుకుందాం, లాభదాయకత అంటాం. ప్రాజెక్టు యొక్క లాభదాయకత మీద ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాలి, ఎందుకంటే కనీస లాభం లేదంటే భవిష్యత్తులో సంస్థ మనుగడ ఉండదు అని అనుకున్నాం. కనుక లాభం ఆర్జించలేని ఏ సంస్థ అయినా సరే దాని మీద పెట్టిన పెట్టుబడి కూడా వసూలు చేసుకోలేనప్పుడు అటువంటి సంస్థను పెట్టుబడిదారులు కానీ
లేదా వాటాదారులు కానీ రుణదాతలు కానీ మరే ఇతర విత్త సంస్థలు కానీ ప్రభుత్వం కానీ తమ మొత్తాలను విత్తంగా రుణాలుగా ఇవ్వడానికి ముందుకు రావడం జరగదు. ఇక్కడ మనం గమనిస్తే అనుకున్నంత పెట్టుబడి మీద అంటే ఆశించిన లాభం అంటాం, ఎంత ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ అంటాం. సో ఇన్వెస్ట్మెంట్ పైన పెట్టుబడి పైన ఆశించినంత లాభాన్ని పొందే రకంగా కనీసం ప్రాజెక్టు ఉండి ఉండాలి. అందుకోసం ప్రాజెక్టు మీద పెట్టిన పెట్టుబడి మనకు తిరిగి వస్తూ కనీస లాభం వస్తుందా లేదా అని తెలుసుకునేందుకు ప్రాజెక్టును మదింపు చేపట్టడం జరుగుతుంది. అట్లా మదింపు చేపట్టేటప్పుడు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటాం. ఇందులో ప్రధానంగా మనం చూసినట్లయితే నగదు ప్రవాహాలు, క్యాష్ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్, అంటే నగదు లోపలికి రావడం, బయటకు వెళ్ళడం. బయటకు వెళ్ళే నగదు ఏ రూపంలో ఉంటుంది? సాధారణంగా ఖర్చులు వ్యయాల రూపంలో ఉంటుంది. నానా సెల్ మ్యూట్ చేయి. బయటకు వెళ్ళే నగదు ప్రవాహాలు సాధారణంగా వ్యయాల రూపంలో ఉంటాయి. మరి లోనికి వచ్చే నగదు ప్రవాహాలు సంస్థ యొక్క అమ్మకాలు అంటే రాబడి రూపంలో ఉంటుంది. కనుక ఈ రెండింటిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సంస్థను ప్రారంభించేటప్పుడు లోనికి వచ్చే నగదు ప్రవాహాలు, బయటకు వెళ్ళే నగదు ప్రవాహాల అంశాలను పరిగణలోకి తీసుకుంటాం. అదేవిధంగా రెండవ ముఖ్యమైన అంశం కాలం విలువ. ప్రాజెక్టుకు పట్టే కాలం ఈ కాలంగా చెప్పవచ్చు. ఆ కాలం యొక్క విలువను అంచనా వేయడం చేయాలి. తర్వాత ప్రస్తుత విలువ,